హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. వెరీ గుడ్ మార్నింగ్. మన వీడియో కింద ఒక కామెంట్ పెట్టడం జరిగిందండి. అంటే జేబులో రూపాయి లేదు, అయినా నేను ఎలా బతకాలి, ఓకే, దీనికి మీరు సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పేసి వీడియోలో పెట్టడం జరిగింది. ఓకే, ఎలా సార్? ఫైన్ సార్. చాలా టిపికల్ క్వశ్చన్, బట్ వెరీ పాసిబుల్ క్వశ్చన్. ఇది ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్ తప్పించి అంతకన్నా ఇంకేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ దీనికి సొల్యూషన్ ఇచ్చే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనకి ఇంగ్లీష్లోని టెర్మినల్ అనే ఒక మూవీ ఉంటుంది సార్. టెర్మినల్ హీరో వచ్చేసి టామ్ హ్యాంక్స్. స్టోరీ ఏంటంటే, తను ఒక రష్యా నుంచి డివైడ్ అయిన ఒక సెపరేట్ కంట్రీ నుంచి అమెరికా వస్తాడు ఒక పని మీద. తను రష్యా నుంచి అమెరికా వచ్చే లోపు ఆ కంట్రీ తాలూకు ఐడెంటిటీని ఐక్యరాజ్య సమితి క్యాన్సిల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ పాస్పోర్ట్ వ్యాలిడేట్ అవ్వదు. ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళడానికి ఆలోచిస్తాడు, నాకు మా కంట్రీ టెర్మినేట్ అయ్యింది, నేను బయటకు వెళ్ళడానికి ఎలా అని. బట్ అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే, వీడిని ఎలా అయినా బయటికి పంపించి అరెస్ట్ చేద్దామని చూస్తాడు. బట్ వీడు టామ్ హాంగ్స్ ఎంత ప్రొవోక్ చేసినా బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డు. అయితే ఆ ఎయిర్పోర్ట్లోనే బతకడం మొదలు పెడతాడు. సో ఆ స్టాంపింగ్ అవ్వదు కాబట్టి బయటకు వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి టామ్ హాంగ్స్ ఆ ఎయిర్పోర్ట్లోనే ఉండడం మొదలు పెడతాడు. ఏం చేస్తాడంటే, ఫస్ట్ తన దగ్గర ఎలాగో ఫ్లైట్ జర్నీ చేసి వచ్చాడు కదా, కొన్ని ఫుడ్ కూపన్స్ ఉంటాయి. తను ఫుడ్ కూపన్స్ పెట్టి వ్యాలెట్ తీసేలోపు అది ఏదో డస్ట్బిన్లో పడిపోద్ది ఆ ఫుడ్ కూపన్. సో తినడానికి తిండి కూడా ఉండదు. అయితే ఎయిర్పోర్ట్లోని ఆ ట్రావెల్ లగేజ్ అంతా కూడా ఒక దగ్గర సేవ్ చేస్తే 25 సెంట్స్ వస్తుందని ఒక బోర్డు ఉంటుంది. సో ఆ ట్రావెల్ అన్నీ ట్రావెల్ ట్రాలీస్ అన్నీ కూడా ఒక దగ్గర ఫిక్స్ చేసి ఒక $2-$3 సంపాదించి ఎయిర్పోర్ట్లో ఒక మెక్డానల్డ్స్ ఉంటే వెళ్ళి అక్కడ ఇచ్చేసి బర్గర్ తింటాడు. ఇదేదో బాగుందని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్లో ఉన్న ట్రాలీలు అన్నీ గ్యాదర్ చేయడం మొదలు పెడతాడు. ఒక $20 దాకా సంపాదించి పెద్ద లంచ్ తింటాడు అక్కడ. ఆ ఎయిర్పోర్ట్ ఆఫీస్ చూస్తాడు వీడిని ఎలా అయినా బయటికి పంపించాలి, ఎలా అయినా వీడిని అరెస్ట్ చేయించాలని చెప్పి ఆ బోర్డు క్యాన్సిల్ చేయించేస్తాడు. ఇప్పుడు ఎలా బతుకుతాడు అనేది డౌట్ అనమాట సినిమాలో. అప్పుడు ఏం చేస్తాడంటే, ఎయిర్పోర్ట్లోనే ఒక టెర్మినల్ కొత్తగా కడుతుంటారు, అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. అక్కడ వెళ్ళి తన బ్యాగ్ లగేజ్ పెట్టేసి అక్కడ వాష్రూమ్లో స్నానం చేసి బయటకు వస్తాడు. బయటకు వచ్చేసరికి అక్కడ ఒక పాడైపోయిన వర్క్ లాగా కనిపిస్తుంది ఏదో. ఓకే, బేసికల్లీ టామ్ హ్యాంక్స్ అందులో కార్పెంటర్ అనమాట. సో ఏం చేస్తాడు, తను తన స్కిల్స్ ఉపయోగించి ఆ వర్క్ని ఫిక్స్ చేస్తాడు. మార్నింగ్ ఎయిర్పోర్ట్ వాళ్ళు వర్క్ చేసి వచ్చేసరికి ఆ ఇష్యూ సాల్వ్ చేయబడి ఉంటుంది. వాడికి ఇటు పనితనం నచ్చుతుంది, అబ్బాయి ఇటు ఎంత చక్కగా చేశాడు, అసలు నీ వర్క్ ఏంటంటే అడుగుతారు. నేను సో అండ్ సో అంటే, సో అయితే నీకు గంటకి నేను ఒక $20 పే చేస్తాను, నాకు వర్క్ చేస్తావని. సో అక్కడి నుంచి తన ఇన్కమ్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఆ ఎయిర్పోర్ట్లోనే రోజు ట్రావెల్ చేస్తున్న ఒక ఎయిర్ హాస్టెస్తో లవ్లో పడతాడు. క్యాంటీన్లో ఉన్న షెఫ్తో ఒక డీల్ మాట్లాడుకుంటాడు, రోజు నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తాను క్యాంటీన్లోనే నాకు ఫుడ్ పెట్టని. ఇది ఎందుకు ఇంత చిన్న కాన్సెప్ట్ని చెప్పడానికి రీజన్ ఏంటంటే, అక్కడ కూడా తన జేబులో ఒక రూపాయి లేదు, తన కంట్రీ కరెన్సీయే చెల్లదు. అసలు కంట్రీని క్యాన్సిల్ చేశారు, పాస్పోర్ట్ కానీ కరెన్సీ కానీ ఏమీ చెల్లదు ఇక మీదట. ఉన్న ఫుడ్ కూపన్స్ కూడా పోయాయి. అయినా అదే ఎయిర్పోర్ట్లో టామ్ హ్యాంక్స్ ఆల్మోస్ట్ 10 మంత్స్ దాకా బతికేస్తాడు బయటకు వెళ్లకుండా. ఇది ఎందుకు చెప్పానంటే, తన దగ్గర కూడా రూపాయి లేదు, అయినా బతకగలిగాడు. 10 మంత్స్ వాళ్ళ ఎయిర్పోర్ట్ ఆఫీసర్ సత్త విధాలా ప్రయత్నిస్తాడు వీడిని ఎలా అయినా బయటికి పంపించి అరెస్ట్ చేద్దామని, కానీ వెళ్ళడం అనమాట. అంటే నాకు వీసా స్టాంపింగ్ చేస్తే తప్ప నేను బయటికి వెళ్ళను అని. అయితే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైనా నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు కానీ నేను ఎలా బతకాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కామెంట్ ఎందులో పెట్టాడు సార్? యూట్యూబ్లో పెట్టాడు. యూట్యూబ్ వీడియోలో పెట్టాడంటే ఖచ్చితంగా స్మార్ట్ ఫోనో ల్యాప్టాపో ఉండే ఉంటుంది తన దగ్గర. అవును, స్మార్ట్ ఫోన్ ఉందంటే కనీసం అది 15,000-20,000 రూపాయలు కాస్ట్ చేస్తుంది. 20,000 రూపాయలు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంచుకొని మనం ఏం చేస్తున్నాం? యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం, తప్పలేదు. ఫ్రెండ్స్ అందరితో మెసేజ్ చేసుకున్నాం, తప్పలేదు. బట్ యూట్యూబ్లో నేర్చుకునే పనులు ఎన్నో ఉంటాయి. అంటే స్వతహాగా తనకి ఏదో ఒక పని వచ్చే ఉంటుంది. ప్రపంచంలో ఏ పని రాని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. కనీసం మాట్లాడడమైనా చక్కగా వచ్చి ఉంటుంది కొందరికి. ఆ వాళ్ళే లీడర్షిప్గా ట్రైనర్స్గా ఎదుగుతారు. ఏదో తెలివితేటలు ఉన్నాయనుకోండి, ఏ పాలిటిక్స్ బిజినెస్ లాంటివి మొదలు పెట్టవచ్చు. ఏదో ఒక స్కిల్ ఉంటూనే ఉంటుంది. ఆ స్కిల్ ఏంటి, అది కనుక ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి ఆ స్కిల్ని డెవలప్ చేసి దాన్ని 4 సేల్ చేస్తున్నావా లేదా అన్న కాన్సెప్ట్ని కనుక మనం క్రాస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడు మనం ఆ కుర్రాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఒక కేస్ స్టడీ కింద. తన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది అంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ డేటా ఉంది. ఇంటర్నెట్ డేటాకి డబ్బులు వస్తున్నాయి ఎక్కడో దగ్గర నుంచి. సో సరౌండింగ్లో వెతికితే రోజుకి నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ కనిపిస్తాయి సార్. ఒక ఊర్లో ఉద్యోగం చేయడం నిజంగా కష్టం కాదు. అనుకున్న ఉద్యోగం దొరకకపోవచ్చు, డబ్బులు సంపాదించాలంటే చాలా ఉద్యోగాలు దొరుకుతాయి. గూగుల్లో వెతుకుతున్నాడు, అసలు ఎన్ని ఉద్యోగాలు సరౌండింగ్లో జరుగుతున్నాయో, లేదా బయటికి వెళ్ళి
ఎందుకు మీరు ఒక డిమార్ట్ దగ్గరికి వెళ్ళారంటే బయట బోర్డు ఉంటుంది, వీ వాంట్ బాయ్స్ అని చెప్పి. మీరు ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే ఉంటుంది, వీ వాంట్ బాయ్స్ అని చెప్పి. ఏదైనా ఒక చిన్న వేర్ హౌస్ లాంటిది వెళ్ళిన అక్కడ కూడా ఒక బోర్డు తగిలించి ఉంటుంది, వీ వాంట్ హెల్పర్స్ అండ్ బాయ్స్ అని చెప్పి. అంటే ఉద్యోగాలు ఉంటాయి. మనం ఆ ఉద్యోగం చేయొచ్చా చేయకూడదు అంటే డబ్బులు అవసరమైతే ఏ ఉద్యోగమైనా చేయొచ్చు సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అనుకున్నది సాధించే వరకు అందాక ఏదైనా పని చేయొచ్చు. సపోజ్ మీ డ్రీమ్ జాబ్ సివిల్స్ అనుకుందాం. సివిల్స్ చదువుకోవాలంటే మీరు వేరే ఊరు వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంట్లో పంపించడానికి డబ్బులు లేవు అనుకుంటే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటే డబ్బులు సంపాదించు, తప్పేమీ కాదు. రేపు మీరు నిజంగా సివిల్స్ క్రాక్ చేశారనుకోండి, అదంతా ప్రౌడ్ మూమెంట్ అది. కానీ చాలామంది చేసే పని ఏంటి, నేను ఇది చదువుకున్నాను, నేను ఈ పని చేయను, నాకు ఆ ఉద్యోగం వస్తేనే చేస్తాను. వెరీ గుడ్, ఆ ఉద్యోగం వస్తేనే చేస్తారు. బట్ ఉద్యోగం రావడానికి మనకున్న స్కిల్స్ ఏంటి, మనకి ఇంటర్వ్యూలో హ్యాండిల్ చేయడం వచ్చా, టెక్నికల్ స్కిల్స్ ఏమైనా వచ్చా, పబ్లిక్ స్పీకింగ్ వచ్చా, లేదా నెగోషియేషన్ బాగా వచ్చా, టీంనైనా హ్యాండిల్ చేయగలమా. కనీసం ఇంటర్వ్యూలో మేజర్ ఛాలెంజెస్ ఏమి ఉండవు సార్, చిన్న చిన్నవే ఉంటాయి. వాళ్ళకి ఎంప్లాయీ సూటబుల్గా ఉన్నాడా లేదా అని తప్పించి మిగిలినవన్నీ నామకే వేస్తాయి. బట్ కనీసం ఆ స్కిల్స్ అయినా ఉన్నాయా లేదా మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. సో ఇందులో ఏ ఒక్కటి ప్రాక్టీస్ చేసినా డబ్బులు సంపాదించవచ్చు. వెరీ సింపుల్ సార్. రోజు ఇంత అపార్ట్మెంట్ ఉందనుకుంటున్నాం, అపార్ట్మెంట్కి ఏవో ఒక అవసరాలు ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్. సో నాలుగు అపార్ట్మెంట్లతో మాట్లాడి ఏ కూరగాయలు ఆకుకూరలు తెచ్చి రోజుకు 100 రూపాయలు తీసుకున్నా సరే, పోనీ వారానికి ఒక 100 రూపాయలు, నెలకు ఒక 500 రూపాయలు తీసుకున్నా, ఓ 10 మందితో 20 మందితో మాట్లాడుకుంటే 10,000 15,000 వచ్చినట్టేనా? అవును, సింపులే, అది కష్టమేం కాదు. అయితే ఆలోచించాం, ఇలా కూడా చెయ్యొచ్చా అని మనం ఆలోచించకపోబట్టి కొన్ని దారులు కనబడవు మనకి. బట్ నిజంగా ఆలోచిస్తే చాలా ఓపెనింగ్స్ ఉంటాయి మన కళ్ళ ముందు. సో ఎవరైనా నా జేబులో రూపాయి లేదు, నేను ఎలా బతకగలను అని డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు. మీ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్ లేకపోయినా పర్వాలేదు, తెల్లవారుసరికి పక్కింటికైనా న్యూస్ పేపర్ వస్తుంది. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఉద్యోగాలు కావాలని చాలామంది జాబ్ కాలమ్స్ పెడతారు, మనం అప్లై చేసుకోగలగాలి. అప్లై చేసి జాబ్ సంపాదిస్తే డబ్బులు వస్తాయి. లేదు ఏదైనా బిజినెస్లో హెల్పర్గా జాయిన్ అవ్వచ్చు, లేదా ఇండివిజువల్గా మీకు ఒక స్కిల్ ఉందనుకోండి, ఆ స్కిల్ని రెగ్యులర్గా యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పెట్టి ఫాలోవర్స్ని పెంచుకొని అక్కడి నుంచి బ్రాండ్స్ ఎండార్స్ అయి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇవాళ యూట్యూబ్ కూడా మానిటైజేషన్ ఇస్తుంది అందరికీ. కళ్ళ ముందే ఎన్నున్నాం, మనం ఒక అప్లికేషన్ వాడుతున్నాం, దాన్ని మనకి ఎలా వాడుకోవాలో అప్లై చేసుకోవట్లేదు. ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వదిలేస్తున్నాం, కానీ మన స్కిల్స్ అందులో పెట్టాలని ఎందుకు అనుకోవట్లేదు. సో ఎప్పుడైతే మన స్కిల్ని ఐడెంటిఫై చేసి రైట్ ప్లాట్ఫామ్లో కనెక్ట్ చేసి మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటామో, మనల్ని మనం సేల్ చేసుకోవడం వస్తుందో, రూపాయి కాదు ఎంత డబ్బులైనా సంపాదించవచ్చు అలాంటి చోట. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. చాలామంది లైఫ్లో బిజినెస్ పెట్టిన తర్వాత కొంతవరకు రీచ్ అవుతారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అండ్ దాంతోపాటు కొంతమంది కొత్తగా బిజినెస్ ఐడియా క్రియేట్ చేసుకుని మార్కెట్లోకి వెళ్దాం అనుకుంటారు, బట్ నాలెడ్జ్ ఉండదు. ఎస్ సార్, డబ్బులు ఉంటాయి బట్ నాలెడ్జ్ ఉండదు. అండ్ మహిళలు ముఖ్యంగా ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ చేసుకొని లైఫ్ని లీడ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇల్లు కూడా వాళ్ళ మీదే గడపాలి కాబట్టి వాళ్ళకంటూ కొంత ఇది ఉంటుంది. అయితే వీటితో పాటు సార్, కొంతమంది కంపెనీలో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ప్రోడక్ట్ని ఏ విధంగా సేల్ చేయాలి అనేటువంటి నాలెడ్జ్ కొంత తెలిసినా కూడా కొంత వాటి మీద అవగాహన ఉండదు. కొంత ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటారు, కొంత మార్కెట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది అండ్ బయట ఎలా వెళ్తున్నారు, ఏ విధంగా అప్డేట్ అవుతున్నారు అనేటువంటి నాలెడ్జ్ ఉండక ఒకచోట ఆగిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళు మీలాంటి ఎక్స్పర్ట్స్ని, బిజినెస్ కోచ్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలనుకుంటారు వీడియో చూసిన తర్వాత అయినా సరే. ఇప్పుడు స్థాయిని బట్టి ఉంటుంది, మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఒక కంపెనీలో గ్రో అవ్వాలనుకున్నా కూడా ఒక ఎంప్లాయీ నుంచి ఒక సీఈఓ స్థాయికి రావాలి అని అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి వాటి. ఎస్ సార్, ఎస్. ఆ రీజన్స్ని కూడా పట్టుకొని వెళ్ళాలి అని అంటే, ఎవరన్నా లైఫ్లో ఎదగాలి అని అంటే, యాజ్ అ బిజినెస్ కోచ్ మీ లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, ప్రాసెస్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి? నైస్ సార్. ఎవరు బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నా, స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా, లేదు వాళ్ళు ఉన్న జాబ్లోనే కెరీర్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నా, లేదా ఒక హోమ్ మేకర్ తన లైఫ్ స్టైల్ని ఇంకా చక్కగా చేంజ్ చేసుకుందాం అనుకున్నా సరే, ఎవరైనా సరే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. మనల్ని అప్రోచ్ అవ్వడానికి 2 ప్రాసెస్లు ఉంటాయి, ఒకటి కన్సల్టేషన్ లేదా వర్క్షాప్. కన్సల్టేషన్ ఏంటి అంటే, మీరు బిజినెస్ స్టార్టప్స్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా, లేదు కొత్తగా మొదలు పెట్టడానికి ప్లాన్ కానీ, ప్రొసీజర్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఇటువంటి వాటిలో ఏవైనా డౌట్స్ ఉంటే సరే మనల్ని కన్సల్టేషన్కి అప్రోచ్ అవ్వచ్చు. ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ 2 రకాలుగానూ జరుగుతుంది. కింద ఇచ్చిన నెంబర్కి ఎవరు కాంటాక్ట్ చేసినా సరే మా టీము మీకు ఒక అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేస్తుంది, దాని ద్వారా కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కన్సల్టేషన్ కూడా ప్రతి పర్సన్ తోటి నేను 2 to 3 hours టైం స్పేర్ చేస్తాను. వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ అన్నీ గ్యాదర్ చేసి ఎటువంటి బిజినెస్ ఐడియా నేను వాళ్ళకి ఇవ్వగలను, లేదు వాళ్ళు చేస్తున్న బిజినెస్లో ఎటువంటి ఇంప్రొవైజేషన్ నేను చేయగలను,
అటువంటి రిపోర్ట్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేదు కన్సల్టేషన్ కాదు, ఫుల్ లెంత్లో మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ వన్ సండే మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఒక వర్క్షాప్ చేస్తాం. ఈ వర్క్షాప్లో ఒక 30 డేస్లో మనం బిజినెస్ని ఎలా మొదలు పెట్టుకోవాలి, 31st డే కల్లా కస్టమర్ని ఎలా సంపాదించాలి, ఇందులో ఉండే డిఫరెంట్ ఛాలెంజెస్ కానీ యాక్టివిటీస్ కానీ ఏంటి, కీ పాయింట్స్ ఎలిమెంట్స్ ఏంటి, వాటన్నింటినీ కవర్ చేస్తూ వర్క్షాప్ చేస్తాం. సో పీపుల్ ఎవరైనా ఫుల్ లెంత్గా బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామన్నా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ద్వారా అండ్ వర్క్షాప్స్ ద్వారా వాళ్ళకి కావాల్సిన బిజినెస్ సపోర్ట్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు ఫ్యూచర్లో సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎవరైనా సరే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద ఇచ్చే నెంబర్ కాంటాక్ట్ చేస్తే మా టీమే అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. లేదు అంటే మాస్టర్ అడ్వైజ్ అనే అప్లికేషన్లో నా డీటెయిల్స్ ఉంటే అందులో మీరు లాగిన్ అయ్యి మీ స్లాట్ కనుక బుక్ చేసుకుంటే ఆ రకంగా అయినా సరే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, కొంతమంది సేల్స్ కానీ బ్రాండింగ్ కానీ చేసుకోవాలనుకుంటారు, ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎస్ సార్. అటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తే హెల్ప్ అవుతుందా? యా 100% సార్. సపోజ్ మీరు ఒక సర్వీస్ సెగ్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకు టార్గెట్ కస్టమర్స్ ఎవరు, లేదా మా సైడ్ నుంచి మేము ఏ రకంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయినా సరే ప్రమోట్ చేసి మీ బిజినెస్ని ఎలా నిలబెట్టవచ్చు, లేదు మీ దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ని మనం ప్రాపర్గా యూజ్ చేసి మార్కెట్లో ఎలా దాని మీద సేల్స్ కానీ రెవెన్యూ కానీ జనరేట్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ సపోర్ట్ మా సైడ్ నుంచి అయితే మీ ప్రొడక్ట్ని వ్యాలిడేట్ చేయాలి. ఆ వ్యాలిడేట్ అంతా బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమంది అయితే ఖచ్చితంగా ఐడియా క్రియేషన్తో పాటు కంపెనీ రిజిస్ట్రేషన్ లోగోస్ వాటి విషయంలో కూడా హెల్ప్ తీసుకోవాలనుకుంటారు మీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తోటి. ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, కొంతమంది లోన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియదు, బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా కూడా, అటువంటి వాళ్ళకు కూడా మీ తరపు నుంచి హెల్ప్ జరుగుతుందా? నైస్ సార్. మీరు చెప్పినట్టు మనది ఎండ్ టు ఎండ్ బిజినెస్ సర్వీస్, అంటే ఒకరు బిజినెస్ ఐడియా లేకుండా వచ్చిన దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కస్టమర్ వచ్చే వరకు మనం అన్ని సర్వీసెస్ని ఒక ప్లాట్ఫామ్ కింద ఇస్తున్నాం. వాళ్ళకి లోగో డిజైనింగ్ కావాలి, వెబ్సైట్ కావాలి, లేదా డిజిటల్ మార్కెటింగ్ కావాలి, మీరు చెప్పినట్టు లోన్స్ కావాలి, లేదా మార్కెట్లో మార్కెట్ రీసెర్చ్ కావాలి కొన్ని ప్రొడక్ట్స్కి, లేదు మార్కెటింగ్ ప్లాన్ కావాలి, బ్రాండింగ్ ప్లాన్ కావాలి, ఏ రకమైన బిజినెస్కి రిలేటెడ్ ఎనీ క్వశ్చన్, ఎనీ క్వరీ, వీ హ్యావ్ ది ఆన్సర్ అండ్ వీ హ్యావ్ ద సొల్యూషన్ ఫర్ దట్. సో ఎండ్ టు ఎండ్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీ దగ్గర ప్రోడక్ట్ ఉన్నా, లేదు మీ దగ్గర ప్రోడక్ట్ లేదు, కొత్త ప్రోడక్ట్స్ తోటి మేము మార్కెట్లోకి వెళ్దాం అనుకుంటున్నాము, కంపెనీ రిజిస్ట్రేషన్ లోగో వాటితో కూడా ముందుకెళ్దాం అనుకుంటున్నాము, లేదు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ లేదు మా దగ్గర, అయినా సరే మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి బిజినెస్ చేయొచ్చు, అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ బయట చాలామంది ఉన్నారు, అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు, ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు వీడియో చూసిన తర్వాత మీరు కనుక సుధీర్ వర్మ గారితో మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. మీకు ఒక బిజినెస్ ఐడియాస్తో పాటు, అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి, సుధీర్ వర్మ గారి దగ్గర 500 బిజినెస్ ఐడియాకి సంబంధించిన బుక్ కూడా ఉంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఆ బుక్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతాయి కాబట్టి ఆ క్లాసెస్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాసెస్లో ఆ 500 సంబంధించినటువంటి బిజినెస్ ఐడియా బుక్ కూడా మీకు ఇస్తారు. అండ్ 500 బిజినెస్ ఐడియాస్లో మీకు ఏదైనా సరే తట్టవచ్చు, ఏదైనా సరే చేయడానికి ఉంటుంది అవకాశం. అండ్ దాంతోపాటు పర్సనల్గా మీకు ఏదైనా బిజినెస్ ఉంటే దాన్ని డెవలప్ చేయడానికి, మీ దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఏవైనా సరే సేల్ అవ్వడానికి కానివ్వండి, లేదంటే వేరే రకంగా కానివ్వండి, అంటే ప్రోడక్ట్ కొత్తగా తెచ్చుకునైనా సరే మార్కెట్లోకి వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ తోటి బయటికి వెళ్ళాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.